జనసేన అనే వారయాత్రలో భాగంగా కత్తిపూడిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఇదే సభలో వైఎస్ఆర్సీపీ పార్టీపైన నాయకులపైన తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ అంశంపై మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ సీనియర్ మహిళా నాయకురాలు పడికపాటి చైతన్యరెడ్డి ఉన్నారు. వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. మనం చెప్పండి, ప్రజల్లోకి వచ్చిన వారయాత్ర ఖచ్చితంగా జనసేన ప్రభావం చూపిస్తుంది అంటున్నారు, ఏమంటారమ్మా? ఏ ప్రభావము చూపించదండి, ఎందుకంటే ఇదేమి ఫస్ట్ అటెంప్ట్ కదా, ఇదేమి కొత్త కాదు. గత కొన్ని నెలలుగా రోజు వారాహిని తీయడం పెట్టడం జనాలకు కూడా అలవాటైపోయింది. సో కొత్తగా వారాహి వస్తుందంటే ఎగ్జైట్ అయ్యి జనాలు చూసే పరిస్థితి ఏం లేదు. రెండోది, అతను జనాల్లోకి ఆ వారాహి తీసుకెళ్తున్నా సరే అసలు ఏం మెసేజ్ ఇద్దామని తీసుకెళ్తున్నాడు అనేది జనాల్లో ఉన్నటువంటి ఒక కన్ఫ్యూజన్. ఎందుకంటే అతను ఏ రోజు కూడా ఇవాళ మాట్లాడిన ఏ వర్డ్స్ కూడా రేపటి మీటింగ్కి గుర్తుండవు, రేపు మాట్లాడబోయేవి ఎల్లుండి గుర్తుండవు. సో ఏ రోజు ఆ రోజే ఫ్రెష్గా మైండ్లో ఏదో ఒక స్క్రిప్ట్ పెట్టుకుని వస్తాడు, అది గటకటకటక చదివేసి వెళ్ళిపోతాడే తప్ప అతను ఏం మాట్లాడుతున్నాడు అనేది అతనికే క్లారిటీ ఉండదు. ఖచ్చితంగా ఈసారి అసెంబ్లీలో అడుగు పెడతాము, ఎవరు అడ్డు పడతారో చూస్తామంటున్నారు మరి పవన్ కళ్యాణ్, ఏమంటారమ్మా? ఇప్పుడు ఆయన ఎవరు అసెంబ్లీ దగ్గర గేట్లు కట్టేసేసి ఓ చేతులు అడ్డం పెట్టేసి ఎవరూ నిల్చోవట్లా. ఆయనకి వెళ్ళే దమ్ము లేక సీన్ లేక ప్రజల్లో ఓట్లు పడవక గెలవకపోతే అతను అసెంబ్లీలోకి వెళ్ళాల. అంతేగాని ఎవరో ఏ నాయకుడో వచ్చి లేకపోతే అసెంబ్లీ దగ్గర ఏ వాచ్మెన్లో గార్డ్లో వచ్చేసి ఆయనకి చేతులు పెట్టే అసెంబ్లీ దగ్గర ఆపట్లేదు. అడుగు పెట్టే దమ్ము ఉంటే అడుగు పెట్టమని చెప్పండి. మొన్న రెండు చోట్ల పోటీ చేశాడు. ఆయన సొంత సామాజిక వర్గం ఉందనో లేకపోతే ఆయన సొంత మనుషులు ఉన్నారనో ఖచ్చితంగా ఓట్లు పడతాయన్న ధీమాతోట పోటీ చేశాడు. అదే ప్రజలు చెప్పు తీసుకుని కొట్టినట్టుగా చంపపెట్టేలాగా ఓట్లు కూడా వేయకుండా ఓడిచ్చేశారు. ఓడిచ్చేసరికి బయటకు వచ్చేశాడు. అందువల్ల అతను అసెంబ్లీలోకి అడుగు పెట్టలేకపోయాడు. సరే చూద్దాం, ఈసారి పాప మీద ప్రయత్నిస్తున్నాడు కదా, గట్టిగా సభలు పెట్టి కొత్తగా వాహనాలు తయారు చేయించి దాని మీద యాత్రలు చేసి పొర్లు దండాలు పెట్టి పాపం బయటకు వచ్చి ప్రయత్నిస్తున్నాడు. ఈసారైనా అసెంబ్లీలోకి అడుగు పెట్టే సీన్ ఉందో లేదో చూద్దాం. ప్రజలందరి నమ్మకం, ప్రజలందరూ చేయబోయేది ఏంటి అని అంటే ఖచ్చితంగా అతన్ని, కనీసం అతని పార్టీ నుండి అతన్ని కూడా అసెంబ్లీలోకి అడుగు పెట్టనివ్వరని చెప్పేసి మా అందరికీ తెలుసు. రాజధాని అంశంపైన కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి ఒకటే రాజధాని ఉండాలంటూ కూడా ఆయన అంటున్నారు. అంటే ఆయన ఏ ప్రాంతానికి వెళ్తే అక్కడ రాజధాని ఉండాలని అంటున్నారు, మళ్ళీ ఇప్పుడు అమరావతి రాజధాని అంటున్నారు, ఏమంటారమ్మా ఆయన వ్యాఖ్యల గురించి? ముందు ఆయన్ని ఎక్కడ పోటీ చేయాలనుకుంటున్నాడో డిసైడ్ అవ్వమని చెప్పండి. ఇప్పటి వరకు కూడా అన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తీసుకోవడం, ఎంతసేపటికి నేను సర్వే చేయించుకోవడం, నేను ఏ ఏరియాలో పోటీ చేస్తే గెలుస్తాను, ఏ ఏరియాలో నా సామాజిక వర్గం ఉందని చెప్పి స్టిల్ ఇవాళకి కూడా సర్వే చేయించుకుంటూనే ఉన్నాడు. ఇలాగే రేపు నామినేషన్ వేసే ముందు రోజు వరకు కూడా ఆయన సర్వే చేయించుకుంటూనే ఉంటాడు. ఎందుకంటే ఏ ఏరియాలో పోటీ చేస్తే ఆయన గెలుస్తాడనేది ఆయనకే కాన్ఫిడెన్స్ లేదు, ఆయనకే ధైర్యం లేదు. ఎక్కడికి వెళ్ళినా సరే ఓటమి ఎదురవుతుందేమో అన్న భయమే ఆయనలో ఎక్కువగా ఉంది. అంత దయనీయమైన పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఈరోజు. కాబట్టి ముందు ఆయన ఎక్కడ పోటీ చేయాలో ఆలోచించమనండి, తర్వాత రాజధాని గురించి మాట్లాడమండి. రాజధాని ఒక చోటే అని ఉంటే బాగుంటుందని ఆయన చెప్తున్నాడు. మూడు చోట్ల ఉంటే మూడు ఏరియాస్ అభివృద్ధి చెందుతాయి, అన్ని చోట్ల కూడా కావలసినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించే అవకాశం ఉంటుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారే తప్ప, ఒక అమరావతినే రాజధానిగా ఉంచితే మిగిలిన ఏరియాస్ అన్నీ ఎలా డెవలప్ అవుతాయి అనే ఆలోచనతో అటు వైజాగ్ కానివ్వండి, రాయలసీమ కానివ్వండి, ఇది కానివ్వండి, అన్ని చోట్ల కూడా డెవలప్మెంట్ బాగుండాలని ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు తీసుకొచ్చారు. ఈయనకి ఇంకా మాట్లాడడానికి ఎటువంటి అంశాలు లేక ఇటువంటి పిచ్చి పిచ్చి అంశాలు తీసుకొచ్చి జనాలను ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో మాట్లాడడమే తప్ప అతనికి ఇంకా ఏమి చేత కావట్లా. ప్రజల దగ్గర డబ్బులు తీసుకుని బటన్ నొక్కుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, నేను మాత్రం నా సొంత డబ్బులతో నేను ప్రజలకి సేవ చేస్తున్నాను, అవకాశం ఇవ్వండి, ఇంకా అభివృద్ధి చేస్తాను అన్నారు పవన్ కళ్యాణ్, ఏమంటారమ్మా? ఆల్రెడీ 2019లో ఒకసారి అవకాశం కోసం అడుక్కున్నాడు. జనాలు పాపం చేరదీస్తామన్నారు, అన్నీ చేశారు. లాస్ట్కి ఈయన వస్తే మాకు ఉపయోగం ఏమి ఉండదు, ఈయన వస్తే ఎంతసేపటికి సినిమాలు తీసుకోవడమే తప్ప ప్రజలకు చేయబోయే మంచి అనేది ఏమీ ఉండదని చెప్పేసి వాళ్ళు కూడా గ్రహించి జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించారు, గెలిపించారు. ఈరోజు గెలిపించినందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంతకు రెండింతలు న్యాయం ప్రజలకు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇంకా జనాలు ఏంటి మళ్ళీ ఏ విధంగా నమ్ముతారు, ఇంకోసారి ఎలా ఛాన్స్ ఇస్తారు? రెండు చోట్ల ఛాన్స్ ఇచ్చారు, ఒక్క చోట కూడా గెలవలేకపోయాడు. రేపటి రోజున మళ్ళీ ఛాన్స్ ఇచ్చినా సరే అదే పరిస్థితి ఆయనకి. అందుకని చెప్పేసి ప్రజలు
మీరు ఛాన్స్ అడిగినా సరే ప్రజలు ఇచ్చే పరిస్థితుల్లో లేరు ఈ రోజు మీరు అంత ఆశగా పోటి చేయాలనుకుంటే పోటి చేయండి నిన్నేమో నిన్నటిదాకేమో నేను సీఎం ని కాదంటారు ఇవాలేమో నేనే సీఎం అంటారు కాసేపటికేమో నాకు సీఎం పదవి ఇస్తే నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నానంటారు సో మీరు మాట్లాడేదానికి మీకే క్లారిటీ లేదు ఎవరు ఇవ్వాలి మీకు సీఎం పదవి అది ఒకటి ఇస్తే వచ్చేది కాదు సీఎం పదవి అనేది ఎవడో తీసుకొచ్చి బాబు పవన్ కళ్యాణ్ గారు ఇదిగోండి సీఎం పదవి తీసుకోండి అదిగో కుర్చీ కూర్చోండి అని చెప్పి ఎవరు తీసుకెళ్లి కూర్చోబెట్టరు నువ్వు నీ అంతట నువ్వు దమ్ము ధైర్యంతో ప్రజల్లోకి వెళ్ళి ప్రజల యొక్క మనసుల్ని గెలుచుకొని ఓట్లు వేయించుకొని తెచ్చుకుంటే వచ్చేది సీఎం పదవి అది నీ తరం కాదు నీ వల్ల కాదు ఆ సీఎం కుర్చీలో కూర్చోవాలన్నా ఆ అర్హత పొందాలన్నా సరే ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే సాధ్యమవుతుంది నీ వల్ల అయితే అది అయ్యే పరిస్థితిలో లేదు అంటే ఈ వారయాత్ర అనేది ఎటువంటి పరిణామాలు ఎటువంటి ప్రభావం పడదంటారా ఆంధ్రప్రదేశ్ వచ్చే ఎన్నికల్లో అంటే ఏమంటారమ్మ ఏం ఉండదండి ముందుగా ఆయన మీద ఏ ప్రభావం పడకుండా చూసుకోమనండి ఎందుకంటే వారాహి అంటే అది అమ్మవారి పేరు ఒక అమ్మవారి పేరు తీసుకొచ్చేసి ఒక వాహనానికి పెట్టి దాన్ని ఇష్టం వచ్చినట్టుగా ఎక్కి తొక్కి నాశనం చేసి స్వయాన ఒక అమ్మవారిని కించపరుస్తున్నట్టుగా ఉంది ఆ వాహనానికి అతను పెట్టుకున్న పేరు అసలు ఆ పేరే పెట్టకూడదు దానివల్ల అతను ఎంత పతనానికి ఇదవుతాడు అనేది ముందు ఆయన్ని చూసుకోమనండి ఆంధ్ర రాష్ట్రానికి ఆయన వారాహి వాహనం రావడం వల్ల ఆంధ్ర రాష్ట్రానికి ఎటువంటి నష్టం లేదు ఎటువంటి ఇబ్బంది లేదు ప్రజలందరూ కూడా దాన్ని ఒక కామెడీ షో లాగా ఏదో ఆయన వస్తున్నాడు వెళ్తున్నాడు చూస్తున్నాడు మధ్య షూటింగ్స్ కూడా బిజీగా ఉన్నట్టు ఖాళీగా ఉన్నట్టున్నాడు బిజీగా లేనట్టున్నాడు అందువల్ల ఈ గ్యాప్లో బయటకు వచ్చి వారాహిని తిప్పుకోవడానికి కాస్త ప్రయత్నిస్తూ ఉన్నాడు అది కూడా చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు ఏ ఏరియాలో అయితే తిరగలేదో ఆ లోకేష్ తిరిగిన ఏరియాస్ని తను కవర్ చేసుకుంటున్నాడు పొత్తుల గురించి నిదానంగా మేము చెప్తా ఉంటున్నాడు అంటే పొత్తులో ఉండడానికి వాళ్ళు ఫిక్స్ అయిపోయారు కాబట్టి వాళ్ళు పొత్తులో ఉంటూ వాళ్ళ బాస్ చంద్రబాబు నాయుడు చెప్పింది లోకేష్ చెప్పింది చేస్తూ వారాహిలో వాళ్ళు కవర్ చేయని ఏరియాలను తను కవర్ చేస్తూ రేపు ముష్టిగా ఒక రెండేళ్ళు ఒక ఏడో ఒక సీఎం పదవి పడేస్తే నేను తీసుకుంటానని చెప్తున్నాడే తప్ప వాళ్ళకే సీఎం పదవి వచ్చే దిక్కు లేదు ఇంక నీకెక్కడ ఇస్తారు విజయవాడ పశ్చిమ ప్రజల కోసం మంచి తాపత్రయం పడుతున్న వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఏం చెప్తారమ్మా మంత్రిగా ఉన్నా మంత్రిగా లేకపోయినా కూడా 24 గంటలు ప్రజల్లో ఉంటున్నారు మరి ఇటువంటి వ్యక్తి కోసం మీరు ఏం చెప్తారు ఖచ్చితంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మరలా 2024 ఎలక్షన్స్లో పోటీ చేసి ఆయన గెలుపులో మేమందరం కూడా ఖచ్చితంగా ముందడుగులు వేస్తూ ఆయనతో పాటు ముందుకు నడుస్తూ ఆయన గెలుపులో కీలక పాత్ర పోషించి రేపు ఆయన గెలిపించుకొని మరలా అదే సీట్లో కూర్చోబెట్టుకోవడానికి మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి ఇప్పుడు తెలియజేసుకుంటూ పశ్చిమ నియోజకవర్గానికి ఇటువంటి ఒక నాయకుడు ఖచ్చితంగా కావాలి ప్రజలకు ఎటువంటి అవసరాలు ఉన్నాయి ప్రజలకు ఎటువంటి కార్యక్రమాలు చేస్తే మంచి జరుగుతుంది అని ఆలోచించి ఎప్పటికప్పుడు ఎంతమంది ఎంత వెనక్కి లాగాలని ప్రయత్నించినా సరే ముందుకు వెళ్తూనే ఉన్నారు అంచెలంచెలుగా పైకి ఎదుగుతూనే ఉన్నారు ఇటువంటి నాయకుడే ప్రజలకు కావాలి ఇటువంటి ఒక మంచి మనిషి మాతో ఉంటే మా మధ్యలో ఉంటే మాకంతా కూడా మంచి జరుగుతుందని ప్రజలు కూడా ఆకాంక్షిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వేరెవ్వరు వచ్చినా సరే అసలు టీడీపీ నుంచి ఇక్కడ పోటీ పడడానికి ఒక నాయకుడు ఉన్నాడో లేడో కూడా ఇప్పటివరకు ఒక పేరు కూడా తెలియదు కాబట్టి ఎవరు వచ్చినా ఎంతమంది కట్టగట్టుకుని వచ్చినా రేపు రాబోయే ఎలక్షన్స్లో గెలిచేది మాత్రం మా సీన్ అన్నే అని చెప్పేసి కూడా నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను.